మీ భుజబలం మీకు సామర్థ్యం ఇచ్చిందని మీరు అనుకోకు. మీ వాక్చాదుర్యం మీకు ధనం కూడజేసిందని మీరు అనుకోకు. మీ యొక్క మంది బలం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని అనుకోకు. దైవభక్తి కలిగి ఉండండి, భయముతో జీవించండి. ఈ ఊపిరి ఇట్లా పోతే పోయింది, అందుకే అది పోకుండా అది నెమ్మదిగా పీల్చడానికి విడవడానికి దేవుడు కృప చూపినట్లు అహంభావం వదిలేసి నెమ్మదిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. నీ ప్రక్కన ఉన్న బలహీనుని నీవు ఒత్తిడి చేసి చావగొడదామని నువ్వు అనుకుంటే న్యాయాధిపతి అయిన ఒకడు పైనున్నాడు అని గ్రహించి నువ్వు ఆ పని చేయకూడదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోక జీవితం 70-80 సంవత్సరాల్లో ముగించిపోయేదే. మనం ఇక్కడికి ఏం తీసుకురాలేదు, ఇక్కడి నుంచి మనం ఏం తీసుకొని పోలేము. ఇక్కడ ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు సంతోషంగా అనుభవించడానికి ఇచ్చినది. మనం భుజిస్తూ పక్కనున్నోనికి ఓ ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మనం జీవించాలని దేవుడు మన గురించి ఆశిస్తున్నారు. మనం స్వార్థముతో ఎంత కూడగట్టినా వదిలేసిపోవాల్సిందే తప్ప తీసుకొని పోవడానికి ఏమీ కుదరదు. గనక ప్రియులారా, దేవుడు భక్తిహీనులను తీర్పులోనికి నాశనములోనికి తెచ్చుచున్న ఒక దినం వచ్చుచున్నది అని బైబిల్ చెప్తున్నారు. గనక ఆ దినములో తప్పింపబడిన వారిగా ఉండడానికి మనము యథార్థత కలిగి నీతిని పాటించి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఊరిలో ఉన్న నిరుపేదలన్నీ అందరినీ ఒత్తిడి చేసి నిస్సహాయులందరినీ బెదిరించి అన్నీ కూడగట్టుకొని మనం గొప్ప ధనికులం అవుదామని అనుకోకండి. న్యాయాధిపతి అయిన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన రెండు కన్నులు ఎల్లప్పుడూ తెరవబడి ఉన్నది, ఆయనకు కునుకుపాటు కూడా లేదు అని బైబిల్ చెప్తున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కనుక నీ జీవిత యాత్రలో ఎల్లప్పుడూ ఒకరు నన్ను చూచుచున్నాడు అనేటువంటి భయం, సీసీ కెమెరా నన్ను చూస్తున్నాడని కాదు, సీసీ కెమెరా లేని దగ్గర నేనేమైనా చేయవచ్చు అని మీరు అనుకుంటే అది కాదు ప్రాముఖ్యమైనది. సజీవుడైన దేవుని నేత్రములు నిన్ను చూచుచున్నది. నీ పయనం, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు అన్నీ ఆయన చూస్తున్నాడు. జాగ్రత్తగా జీవిద్దామండి, దేవునికి ఇష్టులుగా జీవిద్దాం. ఎందుకు మనకు గర్వం, ఎందుకు మనకు అహంకారం, మనకెందుకు ఈ లోకంలో స్వార్థం? మనం కలిగి ఉన్నదంతా ఆయన కృప వలనే మనకు అనుగ్రహింపబడినది అని గ్రహించి దీన మనస్కులై నమ్మకము కలవారిగా దేవుని సన్నిధిలో జీవించడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, నీకును నాకును క్షేమం అనుగ్రహించుచున్న దేవుడు. గనక ఆయన సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి మన జీవితాన్ని మనం సమర్పిద్దాం.